కావాలి ఏం డ్రైవర్ బయలుదేరదామా పదండి మేడం గట్టిగా పట్టుకోండి మేడం చిన్న ఎలాంటి గొడవలకి వెళ్ళటం లేదు పూర్తిగా మారిపోయాడు చిన్న మారాడా వాడు మార్తాడన్న నమ్మకం నాకు లేదు వాని గురించి నీకంటే మాకే బాగా తెలుసమ్మా నీ మంచి కోరే చెప్తున్నా అది కాదు అంకుల్ యమనా ఈ పిల్ల ఇంకొకసారి వాడిని సపోర్ట్ చేస్తూ మాట్లాడితే మనంటికి రావొద్దని చెప్పు ఏదో ఒక రోజు నువ్వే వాడి గురించి పూర్తిగా తెలుసుకొని వదిలిపెట్టి రాకపోతే చూడు నేను వదిలిపెట్టి వస్తాను లేక మీరే చిన్నని అర్థం చేసుకొని దగ్గరికి తీసుకుంటారు చూద్దాం కుటుంబంలో అందరూ దూరం చేసినా ఒక్క తల్లి మాత్రమే బిడ్డ పట్ల ప్రేమతో ఉంటుందని ఇన్నాళ్ళు అనుకున్నాను కానీ ప్రేమించిన అమ్మాయి కూడా ఇలా అండగా ఉంటుందని ఇప్పుడే అర్థం చేసుకున్నాను నువ్వు జీవితాంతం చిన్నకి తోడుగా ఉండాలన్నదే నా ఆశ ఇక్కడ అంజలి అమ్మాయి ఉంది తెలుసా తెలుసు పైపాషన్ లో ఉంటుంది ఇంటికి మీరెవరు అంజలి బావని బంగారాన్ని నిర్ణయంగా మీ లెటర్ వచ్చినప్పుడు వచ్చేసారు మీరు లెటర్ తో పాటు నేను కూడా బయలుదేరి వచ్చాను నేను ఎప్పుడంటే ఎందుకు ఎప్పుడు ఎలా క్యూ ఎందుకు వస్తానో నాకే తెలియదు కానీ రావాల్సింది నేను కరెక్ట్ గా వస్తాను దట్ ఈస్ బంగారం రైట్ సార్ మీకేం కావాలన్నా నన్ను అడగండి మీకోసం ప్రాణాలు ఇస్తాను సార్ నేనే ప్రాణాలు తీస్తాను కానీ ఎవరైనా ప్రాణాలు ఇస్తానే తీసుకో కీప్ దిస్ నా టికెట్ ఒంటరిగా ఉంటున్నావు కదా నిన్ను ఎవరైనా కన్నెత్తి చూసినా పన్నెత్తి మాట అన్నా వాడికి నేను సమాధానం చెప్పను ఈ కత్తి సమాధానం చెప్తుంది అంజలి ఆఫీస్ కెళ్ళడం రెడీయా చిన్న ఈయన మా బావ బంగారు నమస్తే సార్ నమస్తే టిఫిన్ తినావా లేదు చిన్న ఆకులు ఇట్లు ఏ ఒంట్లో బాగలేదా తినాలనిపించట్లేదు ప్లీజ్ పొద్దున ఏదో తినాలమ్మా కనీసం రెండు బ్రెడ్ ముక్కలైనా నువ్వు ఎప్పుడు అంతే చిన్న నా మాట వినిపించుకో థ్యాంక్స్ అండి కొంచెం తినాలమ్మా వీడేంటి మర్డర్ చేయడానికి తీసుకొచ్చిన కత్తితో జామ రాస్తున్నాడు ఇష్టపోతే జాగ్రత్త లేట్ అయిపోయింది బయలుదేరిందా అరే అంజలి బావ ఏంటో రావడం పెద్ద బిల్డప్ గా వచ్చాడు చూడడానికి జోకర్ లో ఉన్నాడు అన్నా వస్తున్నాడు వస్తున్నాడు చూడు చూడు ఇప్పుడే మీ గురించి చాలా గొప్పగా మాట్లాడుకున్నాను నేనే పెద్ద దొంగని పైగా ప్రొఫెషనల్ కిల్లర్ ని నాకే మస్క పడతారా అన్నా ఏమనుకోవద్దు నువ్వు నెంబర్ వన్ దొంగ కదా మరి పోలీసులకు ఎందుకు దొరకలేదు ఎలా దొరుకుతాను మారువేషంలో ఉంటాను కదా మారువేషం మీరందరూ ఒకసారి ఆడి తిరగండి ఓకే తిరగండి ఆడ ఏం చేస్తున్నాడు మనకి తెలియదు అనుకున్నాడు యాదవ కానీ గుర్తుపట్టినట్టు యాక్టింగ్ చేయండి అందరూ ఇప్పుడు ఇడి తిరగండి అయ్యో ఏమండి ఇక్కడ బంగారం ఒక ఎదురు ఉండాలండి ఏంటండి అరే నువ్వు చూసావా లేదే నువ్వు నువ్వు లేదే ఏమండి బంగారం నేనే బంగారం చూసారా కనిపెట్టలేదు మీరా అబ్బా మీ దగ్గర ఇంత టాలెంట్ ఉన్నా ఇంత టాలెంట్ ఉన్నా నన్ను నా కత్తిని ఓ అమ్మాయి ముందు ఒకడు అవమానించాడు ఆ అమ్మాయి ముందే వాడిని అవమానించాలంటే నేనేం చేయాలి వెరీ సింపుల్ ఆడవాళ్ళు బట్టలు మార్చుకుంటుంటే ఎవరైనా చూస్తే వాళ్ళకి భయంకరమైన కోపం వస్తుంది నువ్వు చెప్పిన తన్ని ఆ అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకుంటప్పుడు లోపలికి వెళ్ళేటట్టు చూడు అంతే ఆ అమ్మాయికి విపరీతమైన కోపం వచ్చి భూప గుయ్యమనిపిస్తుంది అప్పుడు ఆ అమ్మాయి చేతిలో వాడు అవమాన పడ్డటా లేదా బావా టిఫిన్ చేదుకానిరా నేను స్నానం చేస్తాను సరే నువ్వు స్నానం చేసిరా ఈ లోపల నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను Yeah.
हेलो బంగారం గారు వాటర్ ఉందేమంటారా కలకలక నేను పర్సల్ పర్సల్ ఓకే చిన్న అంజు రూమ్ లో నా సెల్ ఫోన్ మర్చిపోయాను కొంచెం తీసుకొస్తావా సింగపూర్ ఫోన్ చేయాలి ప్లీజ్ నేనేం కావాలని రాలేదు ఫోన్ తెమ్మని మీ బాబాయ్ పంపాడు నేను రసీదు చేసుకుంటాం కదా నువ్వు చేసుకో నేను వెయిట్ చేస్తానుగా వద్దు తొందర తీసుకొని వెళ్ళిపో నా కళ్ళు మూసినలా చూడొద్దు అయితే కళ్ళు మూసుకో పాటికి చిన్న గాన్ని అంజలి అనుకుంటుంటది ఎందుకు సార్ ఎందుకంటే డ్రెస్ మార్చుకునేటప్పుడు వెళ్తే కొట్టదా ఎడుస్తూ వస్తాడనుకుంటే నవ్వుతూ వస్తాడు థ్యాంక్స్ అనే తను చెప్పింది నేను నాకు తగ్గ చెప్తాడండి మళ్ళీ సెల్ ఫోన్ మర్చిపోతే నాకే చెప్పానే తప్పకుండా ఎక్కడో ఏదో తేడా జరిగింది ఏం లేదు అంటే ఇవాళ నా పాప బర్త్డే హోటల్ సితార్లో ఫంక్షన్ అరేంజ్ చేశాను చిన్న నువ్వు తప్పకుండా రావాలి వస్తావు కదూ వస్తానన్నయ్య నువ్వు కూడా రావాలి అంజలి ఇంకా చిన్న మీద మీ కోపం పోలేదనుకున్నా ఎన్నాళ్ళు ఉంటుంది కోపం మంచైనా చెడైనా అన్నదమ్ములు మేమిద్దరమేగా షేర్ చేసుకోవాలి సాయంత్రం 8 గంటలకు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా వస్తావు కదా తప్పకుండా సరే నేను వెళ్ళొస్తాను బాయ్ సీ యూ బాయ్ బాయ్ నేను చెప్పినట్టు జరిగింది చూసావా నీ అన్నయ్య నీ మీద చూపిస్తున్న అభిమానాన్ని నువ్వు కాపాడుకోగలిగితే అందరూ నీకు దగ్గర అవుతారు ఫస్ట్ టైం టచ్ చేసుకుంటున్నానరా ఇదేదో నాకు సూట్ కావట్లేదు తను వెళ్తోంది బర్త్డే పార్టీకి పెళ్లి చూపులు కాదు చాలా కాలం తర్వాత కలుస్తున్నాను కదా అందుకే డెకరేషన్ డెకరేషన్ అంటారు ప్రిపరేషన్ అంటారు సర్లే అమ్మా చెప్పు ఎలా ఉంది బానే ఉన్నావు ఇంత గ్లామర్ నీకు అవసరమా అక్కడికి అమ్మాయిలు వస్తారు కదా కుళ్ళు కుళ్ళ వీడి డెకరేషన్ కి అంత సీన్ లేదులే మీ గొడవలోకి నన్ను లాగుతారు చిన్న వచ్చేసారా ఆ స్వీట్స్ కేక్స్ బెలూన్స్ తీసుకొచ్చావా తీసుకొచ్చానరా ఇన్ని ఐటమ్స్ ఎందుకు ఒకటి తీసుకెళ్ళొచ్చు కదా మా అన్నయ్య పాప నన్ను ఇప్పుడు దాకా చూడలేదుగా పిల్లలేమో సడన్ గా క్లోజ్ అవరు ఇవన్నీ ఇచ్చేసి తొందరగా దగ్గరైపోతా పిల్లలు బిగ్ పాయింట్స్ నాకు బాగా తెలుసు అవును నువ్వు 5 గురు పిల్లలు తండ్రివి కదా ఇవరా యుగరా సరే ఆల్ ది బెస్ట్ నాకు ఆఫీస్ లో కాస్త పని ఉంది పాపకి నా విషెస్ కూడా చెప్పి ఓకే రా అందరూ ఉన్నప్పుడు నువ్వు వస్తే ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు అది విని నువ్వు బాధపడతావు అది నాకు ఇష్టం లేదు పైగా నాన్నగారు
అందుకే లేట్ అని చెప్పాను. పర్లేదన్నయ్య, కనీసం నన్ను పిలిచావు కదా, అదే చాలు. పాప పాప స్వాతి అంకుల్ హాయ్ చెప్పు. హ్యాపీ బర్త్డే అమ్మా. ఇవన్నీ నీకే, తీసుకో ఇదిగో. రే బలూన్స్ రా. చిన్నప్పుడు మన ఇద్దరం కలిసి ఆడుకున్న రోజులు అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటాను. ఇవాళ నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందన్నయ్య, కానీ నేను సంతోషంగా లేనురా. ఏంటన్నయ్య, ఏమైంది? చిన్న ప్రాబ్లంలో చిక్కున్నానురా. ప్రాబ్లమా? నీకు ప్రాబ్లం ఏంటన్నయ్య? అరెస్ట్ హిమ్. ఏయ్ నన్ను, సారీ రంగ, నీ జామీన్ గడువు అయిపోయింది. నేను వెంటనే అరెస్ట్ చేయమని కోర్టు ఆర్డర్. ఎరా, నా దగ్గర డబ్బులు కొట్టేసి నా బావని అరెస్ట్ చేస్తావా? ఎన్ని గుండెలు రాని సార్, వదలండి సార్. మండే మీ బావను కోర్టులో హాజరుపరచాలి, దాన్ని ఎవరు ఆపలేరు. అంటే ఈ 3 రోజులు మా బావ లాకప్లోనే ఉండాలా? కోర్టు కేసులు ఎలా మాఫీ చేయించుకోవాలో నాకు బాగా తెలుసు. వాడు నాతో పంపించు సార్. అది కష్టం సార్, నా ఉద్యోగం పోతుంది. సిఐ ఒక్క చిటిక వేశానంటే చిటిక ఇటికలన్నీ కదిలిపోతాయి. వదిలే సార్, ఒక్కసారి ఆలోచించండి సార్. డిపార్ట్మెంట్తో నాకు ప్రాబ్లం అవుతుంది సార్. నా బావ లాకప్ నుంచి ఎస్కేప్ అయ్యడం కాదు, అవసరమైతే నీ తల లాకప్ కేసు కొట్టుకుని పారిపోయాడని చెప్పు సార్. ఈ మ్యాటర్ పై ఆఫీసర్కి చెప్పి హెల్ప్ అడిగితే మంచిదేమో. రే, నీకు అసలు బుద్ధి ఉందా? ఆ శ్రీశైలంతో లింక్స్ పెట్టుకోవద్దంటే విన్నావా? నీకు వాడికి మధ్య కాంటాక్ట్స్ ఉన్నాయని పై ఆఫీసర్స్ అందరు నమ్ముతున్నారు. నువ్వే వాడి దగ్గర డబ్బులు తీసేసుకుని వాడిని వదిలేసి ఎస్కేప్ డ్రామా ఆడుతున్నావు అనుకుంటున్నా. మండే కోర్ట్ హియరింగ్ టైంకి వాడిని తీసుకొచ్చి హాజరుపరచు, లేదా ఆ బోన్లో నువ్వు నిలబడాల్సి వస్తుంది. అంత చదివి ఒక మంచి పొజిషన్లో ఉండి అలాంటి వాళ్ళతో చేతులు ఎలా కలిపేవానే? నాన్నకు తెలిసే ఎంత బాధపడతారు. తప్పే, ఏం చేయను, డబ్బాస్తో ఇలా చేశాను. సరే, ఇప్పుడేం చేస్తావు? నా డిపార్ట్మెంట్ని హెల్ప్ అడిగే పొజిషన్లో కూడా లేను. ఈ విషయంలో నువ్వే నాకు హెల్ప్ చేయాలి చిన్న. నేనా? నేనెలాగా? ఈ ప్రాబ్లం గురించి నా డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్తో డిస్కస్ చేశాను రా. ఇది రౌడీల ప్రాబ్లం, రౌడీల ద్వారానే సాల్వ్ చేసుకోగలవని చెప్పారు. నువ్వు కూడా రౌడీవే కదరా, నువ్వే నాకు హెల్ప్ చేయాలి. డబ్బు కావాలని తీసుకో, ఎంత కావాలంటే అంత ఇస్తాను. నా కోసం వాడిని ఎలాగైనా పట్టుకుని సోమవారం ఉదయం కోర్టులో హాజరుపరిచేలా చూడరా. నా కోసం చేస్తావుగా? చేస్తావు, నాకు తెలుసు. నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో నీకు తెలుసుగా. తమ్ముడు, ఈ విషయం ఎవరికి చెప్పకు, ముఖ్యంగా అమ్మ నాన్నకి. తెలిస్తే నా మీద ఉన్న మంచి అభిప్రాయం పోతుంది. చెప్పరా, చేస్తావుగా? పాప బర్త్డే పార్టీని తెలుసుకుని వచ్చాడు. వచ్చి అమ్మని నాన్నని చెల్లిని చూడాలన్నాడు. ఇవన్నీ నాన్నకు నచ్చవని వార్నింగ్ ఇచ్చి పంపాను. చిన్న పాప వీక్నెస్ నీకు తెలుసు కాబట్టి గిఫ్ట్లు తీసుకొచ్చాం. మీ అన్నయ్య నీ వీక్నెస్ బాగా తెలుసుకున్నాడు. అందరూ నిన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. అయితే నీకేంటి బాబు, మీ వాళ్ళకి క్లోజ్ అయిపోయావు. ముందు ముందు నాతో మాట్లాడడానికి కూడా టైం ఉంటుందో లేదో. అలాంటిది ఏం లేదు అంజలి, లేట్ అయిపోయింది కదా, రేపు మాట్లాడతాం. ఓకే, గుడ్ నైట్. చిన్న
అనవసరంగా మీ అన్నయ్య చెప్పిన గొడవలోకి వెళ్ళి అంజలికి నీ మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు. నేను చెప్పాల్సింది చెప్పా, తర్వాత నీ ఇష్టం.